नमस्कार पीएसएसएम समाचारान के स्वागतम ना पेर श्रुति मुंदुगा मुख्यांशालु महाकरुण शाकाहार र्याली की नडुम बिगिंचिन पिरमिड मास्टर्स पीएमसी चैनल गुरिंचि विस्तृतंगा प्रचारं चेस्तुन्न श्री रमण महर्षि पिरमिड ध्यान केंद्र कार्यनिर्वाहकुलु उचित ध्यान शिक्षण तरगतुलु अन्नदान कार्यक्रमालु अद्भुतंगा निर्वहिंचिन पीएसएसएम अक्षय पात्र अन्नदान ट्रस्ट निर्वाहकुलु मारंपल्ली ग्रामंलो ध्यान पंडुग कार्यक्रमं अधिक संख्यलो पाल्गोन्न ध्यानुलु इक विवरालोकि वेळ्ळिते ब्रह्मर्षि पितामह पत्रीजी गारी दिव्य आशीस्सुलतो पिरमिड स्पिरिचुअल सोसाइटी पाल्वंच भद्राद्री कोत्तगूडेम जिल्लाल वारी आध्वर्यंलो मरियु उम्मडि खम्मम जिल्ला पीएसएसएम इंचार्ज सूरंपल्ली हनुमंतराव गारी మార్గదర్శకత్వంలో మహాకరుణ శాకాహార ర్యాలీ జరిగింది జిల్లాల నలుమూలల నుంచి వచ్చిన పిరమిడ్ మాస్టర్స్ పాల్వంచ పట్టణంలో అద్భుతంగా ర్యాలీ నిర్వహించారు ర్యాలీ అనంతరం సామూహిక ధ్యానం మరియు అన్నదాన కార్యక్రమాలు కూడా జరిగాయి శ్రీనివాస్ రమేష్ వెంకటేశ్వర్లు అశోక్ సరస్వతి రమ స్నేహలత శ్రవంతి ప్రసన్న తులసమ్మ శైలజ శ్రీలక్ష్మి ఇలా మరెందరో కూడా ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి వారివంతు సహాయ సహకారాలు విస్తృతంగా అందించారు ఈ సందర్భంగా హనుమంతరావు గారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ర్యాలీ నిర్వహించామని తెలియజేశారు ఈ కార్యక్రమానికి సహాయాన్ని అందించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేశారు ప్రజలందరూ లాక్ డౌన్ సమయంలో ఇంటి నుండే మృత్యు భయంతో అనేక రకాల బాధలకు గురవుతున్నారు ఈ క్రమంలో దేహమే దేవాలయం జీవుడే దేవుడు శ్వాసే గురువు అని తెలియజేస్తూ ప్రతి ఒక్కరిలో చైతన్యాన్ని కలగజేస్తున్న అద్భుతమైన ఆధ్యాత్మిక ఛానల్ పిఎంసి ప్రతి క్షణం సత్యాన్ని తెలియజేస్తూ ఆధ్యాత్మిక తరంగాలను ప్రతి ఇంట్లో వెదజల్లుతున్న అద్భుతమైన ఛానల్ పిఎంసి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా ఎంతో సునాయాసంగా ధ్యాన ప్రచార కార్యక్రమాలు జరుగుతున్నాయి గుడివాడ శ్రీ రమణ మహర్షి పిరమిడ్ ధ్యాన కేంద్రం కార్యనిర్వాహకులు గుడివాడ పరిసర ప్రాంతాలైన జనార్దనపురం కంబంపాడు పాములపాడు గాల్వేల్పల్లి పెద్ద ముద్దుల బొమ్మల్తూరు అగల్తూరు గుడ్లవల్లేరు గ్రామాల్లో పిఎంసి బోర్డ్స్ ని ఏర్పాటు చేశారు ఇందులో గుడివాడ రాజకుమారి మరియు వారి బృందం రాజేష్ నాగేంద్ర పూర్ణచంద్రరావు భాస్కర్ రావు రాణి గిరిజ ప్రభావతి హైమవతి దేవి లక్ష్మీ ప్రసన్న మొదలగు వీళ్ళంతా కూడా ఈ కార్యక్రమంలో చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా రాజకుమారి గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి పిఎంసి ఛానల్ గురించి తెలియాలని అందరూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు Thank you.
మహర్షి పితామహ పత్రిజీ గారి దివ్య మార్గదర్శకత్వంలో ఉచిత ధ్యాన శిక్షణ తరగతులు అన్నదాన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు అక్షయ పాత్ర అన్నదాన ట్రస్ట్ కార్యనిర్వాహకులు. ఈ కార్యక్రమంలో భాగంగా బాచ్పల్లిలో గల కుటుంబం అనాథ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. అక్షయ పాత్ర అన్నదానం ట్రస్ట్ ప్రెసిడెంట్ శ్రీమతి అనురాధ గారు, సెక్రటరీ పద్మలత గారు ఈ కార్యక్రమంలో పాల్గొని మొట్టమొదటిగా పిల్లలందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. అనంతరం అధిక సంఖ్యలో పాల్గొన్న బాలబాలికలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అనురాధ గారు మాట్లాడుతూ, పితామహ పత్రిజీ గారు అన్నదాన కార్యక్రమాలను ఎంతగానో ప్రోత్సహిస్తారని, దానిని స్ఫూర్తిగా తీసుకొని ఈ కార్యక్రమం నిర్వహించామని తెలియజేశారు. అనంతరం పద్మలత గారు మాట్లాడుతూ, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేశామని తెలియజేశారు. కుటుంబం అనాథ ఆశ్రమం కార్యనిర్వాహకులు ట్రస్ట్ సభ్యులను ఎంతగానో అభినందించారు. ఆర్మూర్ నందిపేట మండలం మారంపల్లి గ్రామంలో ఆదివారం ధ్యాన పండుగ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రాండ్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీ మినుగు రణవీర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ మానసిక ప్రశాంతత కొరకు ధ్యానం చేయాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ మానసిక ప్రశాంతత కొరకు పిరమిడ్లు నిర్మించాలని, పిరమిడ్ శక్తిని ఉపయోగించుకోవాలని తెలిపారు. ధ్యానం వల్ల మనిషి లోపల గల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. పిరమిడ్ల వల్ల అనేక లాభాలున్నాయని, పిరమిడ్లో ధ్యానం చేసి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి, అభిలాష్, మాస్టర్ శ్రీనివాస్, పెంట్ రాజేశ్వర్, ధ్యాన బంధువులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మన ఊరు పల్లెటూరు భాషలో చెప్పాలంటే సత్యక్షణంలో ఆయన ఒకే అయింది విమర్శలకు గురైతుడు అంటే సరైనటువంటి ఆచరణ అక్కడ లేదు అని మీద మీద తెలిసిపోతుంది. అవునా కాదు? మరి ఎందుకు అంటే ఆచరణ మన జీవితంలో తెచ్చుకోవాలి. తెలిసినటువంటి ప్రతి జ్ఞానాన్ని మనం మన జీవితంలో జీర్ణం చేసుకోవాలి. విన్న ప్రతి దాన్ని మనం జీర్ణం చేసుకోవాలి. జీర్ణం చేసుకోవాలంటే ప్రతి మనిషికి ఖచ్చితంగా రావాల్సింది ఏంటంటే ధ్యానం. ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసీ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. ప్రతి క్షణం సత్యదర్శనం. నమస్కారం.